హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అని వీడియోలో చూద్దాము వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను సో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీ అందరికీ తెలిసిందే అకాడమీ వారు నెక్స్ట్ లెవెల్ అనేటువంటి ఒక గేమ్ చేంజింగ్ ప్లాట్ఫామ్ని లాంచ్ చేశారు ఇప్పుడు ఈ నెక్స్ట్ లెవెల్ వారు ఏఏ పవర్డ్ రెజ్యూమే బిల్డర్ అనేటువంటి ప్రోడక్ట్తో మీ ముందుకు వచ్చారు ఈ ఏఏ రెజ్యూమే బిల్డర్ ద్వారా మీరు ఒక వరల్డ్ క్లాస్ రెజ్యూమేని ఇన్ ఫ్యూ మినిట్స్లో మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ ఇవ్వడం ద్వారా క్రియేట్ చేసుకోవచ్చు మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నటువంటి విధంగా కరెంట్ జాబ్ మార్కెట్కి అనుగుణంగా ఉండేటువంటి ఒక మంచి రెజ్యూమేని సింపుల్ ఫ్రామ్స్ తోటి మీరు ఎంటైర్ ఫీల్డ్స్ని సింపుల్గా ఫిల్ అప్ చేస్తూ మీరు క్రియేట్ చేసుకోవచ్చు సో దీనికి సంబంధించి రైట్ వర్డ్స్ యూసేజ్ అలాగే రైట్ ఫార్మాట్లో ఎక్కువ టైం కూడా పట్టకుండా మీరు తక్కువ టైంలోనే ఒక మంచి రెజ్యూమేని క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది సో మల్టిపుల్ ఇటరేషన్స్లో డిఫరెంట్ జాబ్ అప్లికేషన్స్కి సంబంధించినటువంటి మల్టిపుల్ రెజ్యూమేస్ని మీరు దీని ద్వారా బిల్డ్ చేసుకోవచ్చండి సో ఈ ఏఐ పవర్డ్ రెజ్యూమే బిల్డర్ ద్వారా అదర్ అప్లికెంట్స్ కంటే మీ యొక్క రెజ్యూమే బెటర్గా ఉండే విధంగా మీరు క్రియేట్ చేసుకోవచ్చు వితిన్ త్రీ టు ఫైవ్ మినిట్స్లోనే ఒక సింపుల్ స్టెప్స్ ద్వారా మీరు ఈ రెజ్యూమేని క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్కి మీరు బిజినెస్ డెవలప్మెంట్ ప్రొఫెషనల్ అనేటువంటి జాబ్ రోల్కి అప్లై చేసుకోవాలి అనుకుంటే సో దానికి సంబంధించి సింగిల్ ప్రాంప్ట్లోనే మీరు ఈ రెజ్యూమేని సో దీని ద్వారా క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది సో ఈ పర్టికులర్ ఏఐ టూల్ని యూజ్ చేసుకొని మీరు ఇండస్ట్రీ స్టాండర్డ్స్కి తగ్గట్టుగా మీ యొక్క జాబ్ హంట్ కి రిలేటెడ్గా ఉండేటువంటి బెస్ట్ టూల్ అండి ఇది అలాగే దీనికి సంబంధించి మీరు వరల్డ్ క్లాస్ రెజ్యూమే బిల్డ్ చేసుకోవాలి అనుకున్న మీ యొక్క డ్రీమ్ జాబ్లో మీరు ల్యాండ్ అవ్వాలి అన్న కూడా నెక్స్ట్ లెవెల్ బ్యాన్ అకాడమీ అనేది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్గా చెప్పుకోవచ్చు ఈ రెజ్యూమే బిల్డర్ అనేది మనకి ల్యాప్టాప్ లేదా డెక్స్టాప్ లోనే మనకి యాక్సెస్ అయితే అవుతుంది మీకు ల్యాప్టాప్ లేదా డెస్క్ టాప్ యాక్సెస్ లేకపోతే మీ మొబైల్లోనే ఈ స్టెప్స్ ఫాలో అవడం ద్వారా మీరు ఏఐ రెజ్యూమే బిల్డర్ ని యూజ్ చేయొచ్చు సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది సో వెంటనే డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ముందుగా చూసుకున్నట్లయితే రెండు నెలల దాకా పరీక్షలు లేవని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది సిట్ రిపోర్ట్ తర్వాతే టీఎస్పిఎస్సి ఎగ్జామ్స్పై స్పష్టత అన్ని పరీక్షలు రీషెడ్యూల్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎగ్జామ్ తేదీలు మార్చే ఛాన్స్ ప్రశ్నపత్రాల తయారీకి మరింత టైం పట్టే అవకాశం అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు సో దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఆర్థిక శాఖ ద్వారా అరవై ఐదు వేల ఉద్యోగాలకు అనుమతులు ఇచ్చింది ఇందులో టీఎస్పిఎస్ఈ ద్వారా వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి ముప్పై మూడు వేల ఉద్యోగాల భర్తీకి అనుమతులు వచ్చాయి వీటిల్లో ఇరవై ఆరు నోటిఫికేషన్లు జారీ చేశారు ఇందులో టీఎస్పిఎస్సి ఇప్పటికే గ్రూప్ వన్ ప్రిలిమ్స్ డిఏఓ ఏఈ ఏడబ్ల్యూఈ సిడిపి ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పరీక్షలు నిర్వహించింది లీకేజీ వ్యవహారంతో వీటిలో నాలుగు ఎగ్జామ్స్ రద్దు చేశారు ఇంకో మూడు పరీక్షలను రద్దు చేయాలన్న డిమాండ్స్ వస్తున్నాయి ఇప్పుడు వీటిని కూడా రద్దు చేస్తే టీఎస్పిఎస్సి మొదలుపెట్టినటువంటి ఎగ్జామ్స్ అన్నీ దాదాపుగా పోయినట్లే ఇక జరగాల్సినటువంటి రెండు పరీక్షలు వాయిదా పడ్డాయి దీంతో మళ్ళీ ఫ్రెష్గా అన్నింటికి షెడ్యూల్ ప్రిపేర్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది మరోవైపు సిట్ ఎంక్వైరీ పూర్తయ్యి రిపోర్టు వచ్చాకే పరీక్షల నిర్వహణపై దృష్టి సారించనున్నారు ఇందుకు కనీసం ఇంకా ఒక్క నెల టైం పడుతుందని ఆఫీసర్లు అంటున్నారు ఆ తర్వాత జాతీయ స్థాయి పరీక్షలు మిగతావన్నీ చూసుకొని రాష్ట్రంలో నిర్వహించాల్సినటువంటి పరీక్షల తేదీలపై ఒక నిర్ణయానికి వచ్చే ఉన్నాయని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో టిఎస్పిఎస్సి నిర్వహించాల్సినటువంటి పరీక్షలన్నీ రీషెడ్యూల్ కానున్నాయి పేపర్ లీకేజీ వ్యవహారంలో కమిషన్లో పనిచేస్తున్నటువంటి చాలామంది ఉద్యోగులకు లింకులు ఉండడం ఇప్పటికే నాలుగు పరీక్షలు రద్దు కావడంతో పాటు నిర్వహించాల్సినటువంటి రెండు పరీక్షలను వాయిదా వేయడంతో టీఎస్పీఎస్సి నుంచి మరో రెండు నెలల దాకా ఎగ్జామ్స్ పెట్టే అవకాశం లేదని తెలిసింది అసెంబ్లీలో ఎనభై వేల ఉద్యోగాల ఖాళీలను ఖాళీలకు సంబంధించి సీఎం కేసీఆర్ ప్రకటన చేసి ఏడాది అవుతున్న టీఎస్పీఎస్సీ నుంచి ఒక్క పోస్ట్ కూడా ఇంతవరకు భర్తీ కాలేదు ఉద్యోగ ప్రకటన చేసినప్పుడు ఏడాది ఏడాదిన్నర లోపు ఈ ఉద్యోగాలని భర్తీ చేస్తామని ప్రకటించినప్పటికీ ప్రభుత్వ తీరుతో నిరుద్యోగుల భవిష్యత్తు గందరగోళంలో పడిందని చెప్పేసి ఇక డీటెయిల్స్లో ఇచ్చారు సిట్ రిపోర్ట్ తర్వాతే స్పష్టత వస్తుంది అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది సో ఇప్పటికే గ్రూప్ టూ గ్రూప్ ఫోర్ పరీక్షల తేదీలను కమిషన్ ప్రకటించింది వీటిని రీషెడ్యూల్ చేయనున్నారు జూలై ఒకటిన గ్రూప్ ఫోర్ ఆగస్టు చివరిలో గ్రూప్ టూ పరీక్షలు నిర్వహించేలా ప్లాన్ చేశారు అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ తేదీలు మారే అవకాశం ఉందని చెబుతున్నారు గ్రూప్ త్రీ విషయంలోనూ ఎప్పుడు పెట్టాలనేటువంటి దానిపై ఆలోచన చేస్తున్నారు అయితే ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం నెలకొంది ఇక నాలుగు నెలల్లో కంప్లీట్ గా ఎలక్షన్ మోడ్లోకి వెళుతుంది ఆ టైంలో పరీక్షలు జరుగుతాయా లేదా మళ్ళీ కొత్త గవర్నమెంట్ వచ్చే వరకు ఆగాల్సి ఉంటుంది అనేటువంటి దానిపై అభ్యర్థుల్లో ఆందోళన నెలకొందని చెప్పేసి ఇవ్వడం జరిగింది మరొక అప్డేట్ వచ్చేసి ఎన్ఆర్ఐ అభ్యర్థులకు నోటీసులు నూట ఇరవై ఒక్క మంది వాంగ్మూలాలు కీలకమని భావిస్తున్న సిట్ లీకేజీ కేసులో పన్నెండు మంది నిందితులకు జుడిషియల్ రిమాండ్ అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో రావడం జరిగింది టీఎస్పిఎస్సి ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంతో సంబంధం ఉన్నటువంటి ప్రవాస భారతీయులపై సిట్ దృష్టి సారించింది విదేశాల్లో ఉంటూ ఇక్కడికి వచ్చి గ్రూప్ వన్ పరీక్ష రాసినటువంటి వారి గురించి ఆరా తీస్తోంది గ్రూప్ వన్ పరీక్షలో వందకి పైగా మార్కులు వచ్చినటువంటి నూట ఇరవై ఒక్క మందిలో పలువురిని ఇప్పటికే సిట్ విచారించినటువంటి విషయం తెలిసిందే అని చెప్పేసి ఇచ్చారు ఈ క్రమంలోనే విదేశాల్లో ఉంటూ ఇక్కడికి వచ్చి పరీక్ష రాసినటువంటి వారిని గుర్తించింది వారు కేవలం పరీక్ష రాసేందుకు వచ్చినట్లుగా తేలింది అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇచ్చారు ఇంకా టీఎస్పిఎస్సి పేపర్ లీకేజీలో పెద్దలేం చేస్తున్నారు గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్ష రాసినటువంటి ఇరవై ఆరు మంది పిఎస్సి ఉద్యోగులు ఎనిమిది మంది మెయిన్స్కు అర్హత ఏ ఒక్కరికి ఎన్ఓసి ఇవ్వలేదు సిట్ దర్యాప్తులో వెలుగులోకి అధికారులు ఎందుకు అనుమానం రాలేదని తలెత్తున్న ప్రశ్నలు అనుమానితులందరినీ విచారిస్తున్న సిట్ అధికారులు షమీం రమేష్ సురేష్ అరెస్టు షమీం ఇంట్లో సిట్టు సోదాలు కోర్టుకు తరలింపు రిమాండ్లో విధించారు అలాగే పన్నెండుకు చేరిన నిందితుల సంఖ్య అని చెప్పేసి కూడా ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది రేవంత్ రెడ్డిపై సిట్టు కేసు అని చెప్పేసి ఇచ్చారు ఆరోపణలకు ఆధారాలు అందించలేదు అని చెప్పేసి కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది రేవంత్ రెడ్డికి సంజయ్లకు కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించినట్లు కూడా ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది సో వెంటనే నివేదిక ఇవ్వాలని చెప్పేసి సిఎస్ డీజీపీ కమిషన్ చైర్మన్కు గవర్నర్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది సో దీనికి సంబంధించి ఇక్కడ చూసినట్లయితే పెద్దలేం చేస్తున్నారని ఇంతమంది ఎగ్జామినేషన్ రాస్తున్నా ఎన్ఓసి ఎందుకు ఇవ్వలేదని చెప్పేసి ఇక్కడ దీనికి సంబంధించి క్వశ్చన్ చేస్తున్నారు సో ఈ నిందితుల సంఖ్య పన్నెండుకు చేరిందని చెప్పేసి ఇవ్వడం జరిగింది మరొక అప్డేట్ వచ్చేసి నలభై ఎనిమిది గంటల్లోగా నివేదిక ఇవ్వండి సో పేపర్ లీకేజీపై ప్యూ పూర్తి నివేదిక ఇవ్వాలని చెప్పేసి గవర్నర్ ఈ పర్టికులర్ కమిషన్ చైర్మన్ని సీఎస్ డీజీపీని ఆదేశాల్లో జారీ చేయడం జరిగింది ఇంకా అనర్హులకు అందలం అని చెప్పేసి ఇచ్చారు రాజకీయ పునరావాస కేంద్రంగా టీఎస్పీఎస్ఈ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తులకు కీలక పదవులు పార్టీలో పని కులం సాన్నిహిత్యంతో పైరవీలు ఉద్యోగ విరమణ తర్వాత ఉపాధి హామీ స్కీమ్ల పేపర్ లీకేజీలో వారి నైతిక బాధ్యత ఎంత అని చెప్పేసి కూడా ఇక్కడ క్వశ్చన్ చేస్తున్నారు పేపర్ లీక్ కేసులో మరో ముగ్గురు అరెస్ట్ అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది పేపర్ లీక్లో పెద్ద తలని కాపాడుతున్నారని చెప్పేసి రేవంత్ రెడ్డి విమర్శలు చేస్తున్నారు సో సిట్టు ముందు రేవంత్ హాజరు అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి టీఎస్పిఎస్సికి సంబంధించిన అధికారాలన్నీ కూడా ఆంధ్ర అధికారి చేతిలో ఉన్నాయని చెప్పేసి ఇక్కడ రేవంత్ రెడ్డి విమర్శలు అయితే జారీ చేశారు ఇంకా పెద్దల్ని కాపాడి ఎత్నం అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది టీఎస్పిఎస్సి పేపర్ లీక్కు ఇద్దరికే పరిమితం చేస్తున్నటువంటి కేటీఆర్ ఆయనను వెంటనే మంత్రి పదవి నుంచి బత్ చేయాలని లీకేజీపై ముగ్గురు ముగ్గురం స్పందిస్తే కేటీఆర్కి ఎందుకు నోటీసులు ఇవ్వలే మంత్రిని నాలుగు రోజులు విచారిస్తే నిజాలన్నీ బయటకు వస్తాయి తెలంగాణకు పట్టిన చీడ పీడ కేసీఆర్ కుటుంబమే సిట్టు విచారణ అనంతరం మీడియాతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఇక డీటెయిల్స్లో అయితే ఇవ్వడం జరిగింది ఇంకా ప్రిలిమినరీ పరీక్షలో టీఎస్పిఎస్సి సిబ్బంది ప్రతిభ ఓ ఉద్యోగి భర్తకు నూట ఇరవై ఏడు మార్కులు మరొకరికి నూట ఇరవై రెండు మార్కులు ఎనిమిది మంది మెయిన్స్కు అర్హత ముప్పై శాతం సక్సెస్ రేటు వంద మార్కులు దాటినటువంటి వారు ముగ్గురు ఉన్నారని చెప్పేసి కూడా ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు గ్రూప్ వన్ పరీక్ష ప్రశ్న పత్రం చాలా కఠినంగా ఉంటుంది ఎంతో కష్టపడి చదివితే కానీ ప్రిలిమినరీ పరీక్ష దాటలేరు అలాంటి ప్రిలిమినరీ పరీక్ష రాసినటువంటి ఇరవై ఆరు మంది అభ్యర్థుల్లో ఎనిమిది మంది మెయిన్స్కు ఎంపిక కావడం అంటే ప్రతిభతో పాటు రెయిన్ శ్రమించి చదివి ఉండాలి కానీ ఒక్కరోజు కూడా ఉద్యోగానికి సెలవు పెట్టకుండా ఎక్కడ శిక్షణ తీసుకోకుండా సరిగ్గా చదవకుండానే ఈ ఫలితాలను సాధిస్తే అదే అద్భుతమే అని అని చెప్పేసి ఉంటున్నారు సో దీనికి సంబంధించి కొంతమందికి టీఎస్పిఎస్సిలో మొత్తం ఇరవై ఆరు మంది ఎగ్జామినేషన్ రాస్తే ఎనిమిది మంది క్వాలిఫై అయితే అయ్యారు సో ఇందులో ముగ్గురికి చాలా మంచి మార్కులు అయితే వచ్చాయని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది పెద్ద పెద్ద శిక్షణ సంస్థలకే సాధ్యం కాలేదని చెప్పేసి కూడా ఇక్కడైతే మెన్షన్ చేశారు సో పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్లో కోచింగ్ తీసుకున్నటువంటి వారికి ఎనభై నుంచి ఎనభై నుంచి తొంభై మార్కుల మధ్య వచ్చాయని చెప్పేసి ఇక్కడ తెలుపుతున్నారు కానీ వీరికి మాత్రం వందకి పైగా మార్కులు వచ్చాయని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లు ఇచ్చారు ఇంకా మధ్యకి వచ్చింది అరవై నాలుగు మార్కులే వెంకటేశ్వర్లకు నూట ఇరవై మార్కులు అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ ట్వీట్ అని చెప్పేసి మెన్షన్ చేశారు టీఎస్పీఎస్సిలో ఇద్దరు వ్యక్తులు చేసినటువంటి తప్పును మొత్తం వ్యవస్థకు ఆపాదించడానికి బీఎస్సీ రాష్ట్ర కన్వీనర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మొదటి నుంచి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు కమిషన్లో పనిచేసేటువంటి కొందరికి వందకి పైగా మార్కులు వచ్చాయని అందులో మధ్య వెంకటేశ్వర్లకు నూట ఇరవై మార్కులు వచ్చాయని ట్వీట్ చేశారు ఆయన టీఎస్పీఎస్సి కస్టోడియన్ ఆఫీసర్ శంకర్ లక్ష్మికి మిత్రుడని ట్విట్టర్లో రాసుకొచ్చారు కానీ మద్ది వెంకటేశ్వర్లు కమిషన్లో నిబద్ధతతో పనిచేసేటువంటి అధికారుల్లో ఒకరు గ్రూప్ టూ ద్వారా నియమితులైనటువంటి ఆయన సివిల్స్లోను మెయిన్స్ వరకు వెళ్లారు ఆయనకు గ్రూప్ వన్ ప్రిలిమ్స్లో అరవై నాలుగు మార్కులు మాత్రమే వచ్చాయి మెయిన్స్కు ఎంపిక కాలేదు కానీ ప్రవీణ్ కుమార్ మాత్రం నాలుగు పేపర్లు చేతిలో పట్టుకొని మార్కుల లిస్టే తన దగ్గర ఉన్నది అన్నట్టు బిల్డప్ ఇచ్చారని చెప్పేసి ఇక్కడ నమస్తే తెలంగాణలో వచ్చిన అప్డేట్ ఇది ఇంకా టీఎస్పీఎస్సీ స్టాఫ్ మరో ఉద్యోగానికి అనర్హులే కమిషన్లో ఉద్యోగాల భర్తీకి రెండంచల విధానం ఆఫీసర్లో విజిటర్లకు అనుమతి లేదు సిబ్బంది వేరే సెక్షన్కు వెళ్ళొద్దు అవుట్ సోర్సింగ్ వారు పరీక్ష రాయాలంటే కమిషన్ నుంచి రిలీవ్ కావాలని చెప్పేసి ఇచ్చారు రిమూవ్ కావాలని చెప్పేసి ఇచ్చారు అలాగే టీఎస్పిఎస్సి కసరత్తు మూడు రోజులుగా కమిషన్లో కీలక చర్చాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది మరొక అప్డేట్ వచ్చేసి గ్రూప్ వన్ లీకేజీపై బండి తొండి ఆధారాలు ఉన్నాయని తొలుత గప్పాలు సిట్టు నోటీసులతో నాలుక మడతీసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ అని చెప్పేసి నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి అప్డేట్ ఇది ఇంకా మరొక అప్డేట్ వచ్చేసి కొలువులపైనే గురి సింగరేణి ఎన్నికలకు హైకోర్టు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ అని చెప్పేసి ఇచ్చారు సో చాలామంది నిరుద్యోగులు పేపర్ లీకేజీని పట్టించుకొని అభ్యర్థులు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది శిక్షణపైన ఉద్యోగాదుల ఏకాగ్రత కిక్కిరిసిపోతున్న గ్రంథాలయాలు పేద విద్యార్థులకు ప్రభుత్వం అండ అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇంకా ఓయూలో ఇరవై ఏడున్న జాబ్ మేళా నిర్వహిస్తున్నారు గ్రూప్ వన్ కోచింగ్కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఇక డీటెయిల్స్లో ఇచ్చారు హైదరాబాద్ ఓయూ సెంటర్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ అలోక్ కుమార్ తెలిపారని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఇంకా లీకేజీలతో నిరుద్యోగుల భవిష్యత్తు అగమ్య గోచరం అని చెప్పేసి సిఎల్పి నేత బట్టి విక్రమార్క విమర్శలు చేయడం జరిగింది అధ్వానంగా టీఎస్పీఎస్సి పరీక్షలు టీఎస్పిఎస్సి పరీక్షలు ఈసారి జరిగినంత అధ్వానంగా ఎన్నడూ జరగలేదని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు మోండా మార్కెట్లో సరుకుల కంటే దారుణంగా ప్రశ్న పత్రాలను అమ్ముకున్నారని అమెరికా నుంచి వచ్చి పరీక్ష రాసిన అభ్యర్థులకు టాప్ ర్యాంకులు వచ్చాయని చెప్పేసి అయితే ఆరోపించడం జరిగింది టీఎస్పీఎస్సిలో ఎవరికి వారే పట్టింపులేని అధికారులు కంట్రోల్ తప్పిన సిబ్బంది అని చెప్పేసి ఇచ్చారు కమిషన్లో గూడు పుటాని జరుగుతున్న కనికట్టలేని కని పెట్టలేని ఉన్నతాధికారులు ఇరవై ఐదు ఇరవై ఆరు మంది గ్రూప్ వన్ రాస్తున్నా తెలుసుకోలేని దుస్థితి డ్యూటీ పేరుతో అర్ధరాత్రి దాకా కొందరు ఆఫీస్లోనే ఇంకొందరు ఎప్పుడు వస్తారో ఎప్పుడు పోతారో కూడా తెలియదు అని చెప్పేసి ఇక డీటెయిల్స్లోకి ఇవ్వడం జరిగింది మరొక అప్డేట్ వచ్చేసి టాప్ టెన్ దొంగలంతా టీఎస్పిఎస్సిలోనే ఉన్నారు జనార్దన్ రెడ్డిని అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేయాలి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు మండుతున్న యువ గుండెలు అని చెప్పేసి ఇక్కడ ఇన్ఫర్మేషన్ వచ్చింది సో ఇక్కడ చూసినట్లయితే నిరుద్యోగులు చాలామంది నష్టపోతున్నారని చెప్పేసి ఆర్టికల్ ఇచ్చారు ఇంకా మేలో పరీక్షలకు టీఎస్పీఎస్సి కసరత్తు వారం రోజుల్లో తేదీల వెల్లడి అని చెప్పేసి మనకి ఇక్కడ డీటెయిల్స్ అయితే రావడం జరిగింది సో వారం రోజుల్లో మనకి న్యూ డేట్స్ వచ్చే అవకాశం అయితే ఉంది లీకేజీలో ముగ్గురు అరెస్టు తొమ్మిది మంది కస్టడీ పూర్తి మరో ఇరవై ఐదు మందికి నోటీసులు తాజాగా అరెస్ట్ అయిన నిందితుల కస్టడీ కార్న ఉన్న సిట్ అధికారులు అని చెప్పేసి ఇచ్చారు పెన్ డ్రైవ్లకు పాస్వర్డ్లు ఉన్నాయని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది ఇంకా ఎల్బీనగర్ లాడ్జ్లో ఎవరెవరు కలిశారు ఈ నెల నాలుగున లాడ్జ్లో బస చేసిన నీలేష్ గోపాల్ వారితో వారితో పాటే డాక్య రాజేందర్ మరికొందరు వారెవరన్న దానిపై దృష్టి పెట్టిన సిట్ అధికారులు అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో అయితే ఇవ్వడం జరిగింది ఇంకా ఎల్బీ నగర్ నగర్ ఎల్బీ నగర్ లాడ్జ్లో ఎవరెవరు కలిశారని చెప్పేసి ఇచ్చారు జైలుకు మరో ముక్కు నిందితులు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఇరవై ఐదు మంది అభ్యర్థులకు నోటీసులు అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు ఇంకా కొన్ని జాబ్ నోటీసులు అయితే మనకి రిలీజ్ కావడం జరిగింది సో ఇవి కూడా చూడండి సో ఇవి ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చినటువంటి అప్డేట్స్ సో వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గారి